ఎన్నికలు ఎన్నికల్లో చేయకుండా, రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రమంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో రెండు జరిగాయి. ఒకటి రాజకీయ యుద్ధం తెలుగుదేశం కూటమి పెరిగింది కాబట్టి దాంట్లో నేను తప్పటం, కానీ వచ్చే నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసి చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించరే. మరి ఏమైంది? నేను ఒక్క మాట మాట్లాడలా. నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను కాని మాట్లాడితే, బలహీనతల గురించి నేను కాని మాట్లాడితే, నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చనీచాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళింట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం, నెల్లూరు రోడ్ల ప్రజల మీద. నేనేమిటో రోడ్ల ప్రజలకు తెలుసు, నా భావోద్వేగాలు తెలుసు. కష్టం వస్తే కన్నీరు కారుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నటించడం నాకు చేతరాదు, కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు. మనసులో ఏముంటే అదే మాట్లాడతా. అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా. అవసరమైతే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వశక్తివంతుడు, సర్వబలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతమైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు అనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకులు, పిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో, దయచేసి పిపీలకులు డిక్షనరీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకులు వీడితో పోరాటం చేయటం నాకు సమస్య కాదు, అయితే అది నా గొప్పతనం కాదు. నాకు నమ్మకం ప్రజల మీద. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రజాదరణ ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే డబ్బు కొండలైనా వజ్రాల కొండలైనా బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. పాపం దానికోసం సోషల్ మీడియా మీద 3 కోట్ల రూపాయలు ఖర్చు. ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇచ్చిన లెక్క మాత్రం 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కలు దాల్చమని అడుగుతున్నారంట. ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు, ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు. కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి, ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బిచ్చి, ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది. నేను కాదని లేదు, ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి, బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం, నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం. శత్రువులను సైతం ప్రేమిద్దాం, శత్రువులను సైతం ప్రేమిద్దాం. దయచేసి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా, ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు, ఉండే లోతుల్లో నుంచి చెప్తున్నా. ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మాట కాదని ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థుల్ని వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని
నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, ముఖ్యంగా 13 నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాగించిన యుద్ధంలో నా వెంట నడిచినటువంటి నాయకులు కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, నన్ను అనుమతించిన వాళ్ళు కావచ్చు, ఆఖరిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ జనసేన కార్యకర్తలు కావచ్చు, వారందరి రుణం తీర్చుకోవాలి, వారందరి రుణం తీర్చుకోవాలి, వారి గౌరవం సంక్షేమం కోసం రక్తం ధారపోస్తానని చెప్పని గత ఐదేళ్లుగా నేను 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేని, 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తల గౌరవం కోసం సంక్షేమం కోసం రక్తం చెమట ఏ విధంగా ధారపోసానో అంతకు రెండింతలు ధారపోస్తా, దాంట్లో ఎలాంటి అనుమానం లే. ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి ఉండవచ్చు. మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును, మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి ముక్కు గొంతు సమస్యలు వంటి సమస్యలకు చూడబడును. షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్లుదారి, 4వ వీధి, పొగతోట, నెల్లూరు.